శ్రీశైలంలో కుమారస్వామి ఆలయం నిర్మాణ పనులపై మళ్లీ వివాదం మొదలైంది. కొంతకాలంగా నిలిచిపోయిన ఆలయ పనులు తిరిగి పనులు ప్రారంభించారు. ఆలయ పనులు జరుగుతున్నాయనే సమాచారంతో నంద్యాల పార్లమెంట్ బీజేపీ అధ్యక్షుడు తన కార్యకర్తలతో ఆలయ ప్రాంగణానికి చేరుకుని జరుగుతున్న కాంపౌండ్ వాల్ కట్టడాలను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆలయ పరిసరాలను ఇరువురిని వాదించారు. పనులు నిలిపివేయాలని దేవస్థానం సిబ్బందితో బీజేపీ నాయకులు చర్చించారు. కుమారస్వామి ఆలయ ఏర్పాటుకు శృంగేరి పీఠం వారికి సుమారు 14 ఎకరాలు గతంలో ఇచ్చినట్లు అక్కడ సిబ్బంది స్పష్టం చేశారు. దీనిపై అప్పట్లో వీరశైవులు, హైదవ సంఘాలు కుమారస్వామి ఆలయం కట్టరాదని గతేడాది ఇరువురికి వివాదం మొదలైంది. కుమారస్వామి ఆలయం కడితే మల్లికార్జున స్వామి వారి ఆలయానికి ప్రాముఖ్యత తగ్గుతుందని హిందూ ధార్మిక సంఘాలు కోర్టుకు వెళ్లడం జరిగింది. అయితే కోర్టు స్టే ఇవ్వడంతో ఆలయ నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు కోర్టు ఇచ్చిన స్టే లెక్క చేయకుండా కోర్టు ఉత్తర్వులను అతిక్రమించి అక్రమంగా ఆలయానికి కేటాయించిన ప్రాంతంలో కట్టడాలను నిర్మిస్తున్నారని సమాచారంతో బీజేపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి కుమారస్వామి ఆలయం కట్టడాలని అడ్డుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువురిని శ్రీశైలం 1వ పట్టణ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈవో గారు ఎలా పర్మిషన్ ఇచ్చారని నేను ఒకటే చూడు ప్రశ్న చేస్తాను. అవును, వాళ్ళని చెప్తారు కదా, వాళ్ళని చెప్పండి. ఇది అవసరం అప్పుడు నీకు ఒక రేఖ తెచ్చుకోవాలని పర్మిషన్ అడుగుతున్నాడు. స్వామి దర్శనం చేసుకోండి, అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ మా అమిషా గారు నాటిన చెట్లు బతికినా లేవా అని చూడడానికి బ్యాక్ సైడ్ వెళ్ళాము. వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి మా కార్యకర్త ఇంటికి వెళ్తూ ఉంటే కార్తికేయ టెంపుల్ కోసము టెంపరీ కన్స్ట్రక్షన్ చేసిన కాడ పర్మనెంట్ గోడలు కట్టడం మేము చూసాం. చూసి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే అక్కడ ఒక 50 మంది వర్కర్లు లోపల సివిల్ వర్క్ చేస్తూ ఉన్నారు. నేను ఎవరు ఇక్కడ మేనేజర్ అంటే వాళ్ళు మేనేజర్ వచ్చారు. ఏమన్నా మీకు పర్మిషన్ ఉందా అంటే లేదు అన్నాడు. మళ్ళీ ఎలాగ నువ్వు పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు, సివిల్ వర్క్ ఎలా చేస్తున్నారు, కోర్టులో స్టే ఆర్డర్ ఉంది కదా అంటే లేదన్నా మట్టితో కట్టుకుంటున్నామన్నారు. మట్టితో ఆడగడుతున్నారు, మొత్తం సిమెంట్ కనిపిస్తుంది, సిమెంట్ బస్తాలు ఉన్నాయి, ఇసుక ఉంది, కాంకర్ ఉంది, మీరు మట్టితో ఆడగడుతున్నారు అని అంటే లేదన్నా చూడండి మట్టిది అంటే మేము ఒక గోడ రాయి కదిపి చూపించాం, మొత్తం సిమెంట్ వెళ్ళింది అన్న, మొత్తం సిమెంట్ ఉంది, మీరు పర్మనెంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కర్నూలు సి బెలగల్ మండలం